ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్. అట్ ది సేమ్ టైం ఇలాంటి సినిమాలు ఏముందిలే ఇందులో ఏముంటుంది మెసేజ్ ఇది పెద్ద ఏముందని కాకుండా మంచి సినిమాలు రావాలని కోరుకునేవాళ్ళు ఇలాంటి మంచి సినిమాలు చూడండి, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా కొన్ని మంచి సినిమాలు తీస్తారు. మనం నేర్చుకోవాల్సింది, మనం చెప్పాల్సింది చాలా ఉంది. కాబట్టి మీరందరూ మంచి సినిమా చూసి ఆనందిస్తారని, ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ప్రొడ్యూసర్స్ 10 కాలాల పాటు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు టీజర్ లాంచ్ చేస్తున్నారు, టీజర్ లాంచ్ చేయమని నన్ను అన్నారు. నేనేం చేయాలి, నేనేం చేయడానికి లేదు కదా. ఏమండి టీజర్ లాంచ్ అని చెప్పాలా? టీజర్ లాంచ్ అని చెప్పాలంట, చెప్తే సరిపోద్ది కదా, లాంచ్ చేయలేదు కదా. ఇప్పుడు టీజర్ లాంచ్ చేస్తారు, టీజర్ లాంచ్ చేసిన తర్వాత నేను కూడా చూస్తాను, చూసిన తర్వాత మీరందరూ మాట్లాడతారు, నేను ఉండను, అది తేడా. థ్యాంక్ యూ అండి. బ్రహ్మానందం గారు చెప్పారు ఇంతకుముందు, వందే మాతరం గారు కూడా వచ్చారు ఇచ్చేశారు, వారికి కూడా నా నమస్కారాలు. పెద్దలు, రాజకీయాలలో లేస్తే సీటు పోతుంది, ఇప్పుడు వాస్తవం కూడా నా సీటు గుంజేసుకున్నారు మన శ్రీనివాస్ గారు. సో మా పరిస్థితి ఏముంటుందో ఈ సినిమాలలో చూపిస్తూనే ఉంటున్నారు, మీరందరూ కూడా వీక్షిస్తూనే ఉన్నారు, చాలా సంతోషం. మేధా సంపత్తిని ఏ రకంగా విద్యార్థులలో ఉన్నటువంటి, పిల్లలలో ఉన్నటువంటి మేధా సంపత్తి, ప్రతి వారికి కూడా భగవంతుడు అన్నీ ఇచ్చాడు, కానీ మనకున్నటువంటి సమస్యలతోని, మనకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, కుటుంబ సమస్యలు, వీటన్నిటితోని కుంచుకొని పోతున్నాం మనం. అంటే మన యొక్క మేధా సంపత్తిని మనం బయటికి వికాసించి 10 మందికి అందించేటటువంటి ఆలోచనలు ఈనాడు కొన్ని తగ్గిపోయినటువంటి మనం చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం. పిల్లలకు కావాల్సినటువంటి ఈ మేధా సంపత్తి ఏదైతే ఆదిత్య క్రియేటివ్ జీనియస్ అని పెట్టినటువంటి పేరు, ఇది మరి అందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి మూవీగా ముందుకు సాగాలని, ఇందులో నటించినటువంటి నటులందరూ కూడా మంచి అనుభవం ఉన్నటువంటి నటులే దీంట్లో నటించారు. అన్న బ్రహ్మానందం గారికి, ఇంకా సభలో విచ్చేసిన పెద్దలు, నేను వచ్చేసరికి నేను కొద్ది లేట్గా వచ్చాను, మన్నించాలి. ఇంకా సభలో ఉన్న ఆసీన్ లేని పెద్దలందరికీ నమస్సులు తెలియజేస్తూ, ఈ ఈ సినిమా కోసం అన్న సుధాకర్ అన్న చాలా తపన పడ్డాడు, చాలా ఒక మంచి విషయాలు సమాజానికి తెలియజెప్పాలనే ఒక తపనతో ఈ సినిమా తీశాను. పెద్దలందరి ఆశీస్సులు అన్నకున్నాయి. తప్పకుండా ఇది మంచి సినిమా. ఈరోజు వస్తున్న ఈ వాతావరణంలో కొంచెం చాలా ఈ ఇంటర్నెట్లు ఇవి వాడుతున్న ఈ పిల్లలు చాలా చెడిపోతున్న ఈ సందర్భంలో ఇలాంటి సినిమాలకు తీయడానికి పూనుకున్న తనే నిర్మాతగా, తనే కష్టాలు పడుతూ, తనే కథ రాసుకొని సమాజానికి మంచి చెప్పాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ సినిమాని ప్రారంభించడం జరిగింది. నాకు ఈ సినిమాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసే బాధ్యతను అప్పజెంపాడు. నిజంగా చాలా మంచి సినిమా, తప్పకుండా ఆయన అనుకున్నటువంటిది తప్పకుండా సాధిస్తాడని నేను మనసారా కోరుకుంటూ, ఈ సినిమా ఎన్నో మంచి అవార్డులు, ఇట్లాంటి వాటికి అవార్డులు ఇవ్వడం ద్వారా ఎంతో ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇలాంటిది చేయాలని చెప్పేసి పెద్దలు అన్న రామచంద్రారెడ్డి గారిని కూడా నేను కోరుతున్నాను. సినిమా రంగంలో ప్రవేశించడానికి ముందు వందేమాతరం శ్రీనివాస్ గారు ఒక బ్రదర్ లాగా వెన్నంటి ఉండి ముందు అసలు సినిమా తీయడానికి నన్ను చాలా జాగ్రత్త అని చెప్తూ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎంతో జాగ్రత్తగా నన్ను గైడ్ చేస్తూ వచ్చాడు. దాంట్లో జాతీయ అవార్డు పొందబోయేటువంటి ఒక సాంగ్ని తనే ట్యూన్ చేసి చేశాడు. ఆ సాంగ్కి అతి త్వరలో అద్భుతమైనటువంటి ఒక జాతీయ అవార్డు రాబోతుంది. అన్నకు రావాలని నేను కూడా కోరుకుంటూ సంపదగా అందరూ పిల్లలందరూ కూడా డాక్టర్ అబ్దుల్ కలాం లాగా భారతరత్నాలు అవ్వాలని ఆకాంక్షిస్తూ లీడ్ ఇండియా 2020 రెండవ జాతీయ ఉద్యమాన్ని కూడా ఈ సినిమాలో చేర్చి ప్రతి పిల్లలు లీడ్ ఇండియా భారతరత్నాలు కావాలని ఆకాంక్షిస్తున్నటువంటి ఆత్మీయులు సుధాకర్ గారి యొక్క ఈ ప్రయత్నం భగవంతుడు పరిపూర్ణంగా ఆశీస్సులు అందించి ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనదైనటువంటి ఒక ముద్ర వేసుకోబోతుంది అని విద్యార్థుల యొక్క వాళ్ళ అకాడమిక్ మానసిక సంఘర్షణ వాళ్ళ పడినటువంటి యొక్క పోటీతత్వము అన్నింటినీ గమనించి ఈ విద్యా సంస్థల ద్వారా ఒక అద్భుతమైనటువంటి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ
నీ బ్యాక్డ్రాప్తో ఒక చిత్రాన్ని నిర్మించాలని చెప్పి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. విద్యార్థుల్లో ప్రతి వాళ్ళు నేను డాక్టర్ని కావాలి, ఇంజనీర్సే కాకుండా అబ్దుల్ కలాం గారి యొక్క స్ఫూర్తితో డ్రీమ్ హై. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్తుంటాడో డ్రీమ్ హై అంటే కలలు కనెక్ట్ చేసిన దాన్ని బట్టి ప్రయత్నం చేస్తే ప్రతి వాళ్ళు కూడా సక్సెస్ కావచ్చు అనేటువంటి యొక్క నినాదంతో చాలామంది విద్యార్థులు ప్రయత్నం చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మానందం అంకుల్, నెక్స్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ అంకుల్, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్తే. ఈ సినిమా టైటిల్ రోల్ ఆదిత్య, అది నా నేనే చేశాను. నా క్యారెక్టర్ కొంచెం, నేను అందులో కొంచెం సైకలాజికల్ డిఫెక్ట్గా ఉన్నాను. అండ్ దట్ థ్యాంక్ యూ రాహుల్ ఇన్ దిస్ మూవీ. సుధాకర్ అంకల్ హ్యాస్ డైరెక్టెడ్ అస్ అండ్ హీ హ్యాస్ గివెన్ అ ఛాన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు యాక్ట్ ఇన్ అ మూవీ. అండ్ because of him only we are here today. I have played a role to help Aditya in this movie, and because Bunny had taken my project, or you could say he has stolen it, that's why I was gonna suicide. It was good and it was an excellent experience. Thank you. ee cinema lo anta chaala baagundi, dialogues songs anta baagundi. Inka naaku ee mukhyanga avakasam ichina Sudhakar uncle ki thank you. MS narento nen baaga chesa sir, kuda baaga chesaru. Hardik deentlo blind character ga chesanu. సుధాకర్ అంకుల్కి ఫస్ట్ థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఐ రియలీ డోంట్ నో టూ మచ్ అబౌట్ ద మూవీ ఆల్సో, బట్ ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఆల్ ద గెస్ట్ హూ హ్యావ్ కమ్ హియర్ టు సపోర్ట్ అస్ ఇన్ దిస్ ఫర్ దిస్ మూవీ అండ్ ఆల్. అండ్ ఆల్సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి హూ హ్యావ్ కమ్ ఓవర్ హియర్. అండ్ ఎనీథింగ్ ఎల్స్ ఐ కెన్ సే, ఐ షుడ్ బి థ్యాంకింగ్ ఆల్ ద టెక్నీషియన్స్, యు నో ఆల్ ద characters, character artists and all the main role played by the all big, you know, the big names in the Tollywood and all. So I should be thanking everybody in acting in our movie and all. ఏ మైందో ఎగిరే ఎగిరే మనసేమో పై తెగిరే రక్తంలో స్వప్నాలే చేరే చేరే ఏదో సారే సారే ఆనందం మేరై పారే గుండెల్లో స్వర్గాలే దూరే దూరే.